హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో కడప జిల్లాలోని డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్ పరిధిలో ఇంతకుముందు ఎవరైతే స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ పోస్టులకు ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన అభ్యర్థి లేక ప్రోజన మెరిట్ విడుదల చేయడం జరిగింది ఈ ప్రోజన మిరిట్ లిస్టులో కనుక మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మీకు అభ్యంతరాలను సంబంధిత డాక్యుమెంట్స్ తోటి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపుగా మీకు అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పిందిలో మెన్షన్ చేయడం జరిగింది మీరు తెలియజేయాల్సిన అడ్రస్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం వైఎస్ఆర్ జిల్లా కడపనందు మీకు అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ముందుగా స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎవరైతే అప్లై చేశారో ఆ అప్లై చేసిన అభ్యర్థి లేక రివాజనల్ ప్రొవిజన్ మీరు క్లిస్టు పరిశీలిస్తే ఇందులో సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను జీఎన్ఎం గా ఇందులో తీసుకోవడం జరిగింది ఆ జిఎన్ఎమ్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చెప్పున సీనియారిటీ ప్రకారం మాక్సిమం పది మార్కులు ఇక్కడ వెయిటే చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు ఇక్కడ వెయిటే చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం ఈ లిస్టులో ప్రిపేర్ చేయడం జరిగింది ఇక్కడ రిమార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రిమార్క్స్లో అభ్యర్థులు కాంట్రాక్ట్గానే అవసరం కానీ ఏ హాస్పిటల్లో పనిచేశారనేది ఈ రిమార్క్స్లో ఇవ్వడం జరిగింది దాంతోపాటు అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగా మీరు ఏమన్నా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కనుక ఈ రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారన్నది ఈ లిస్టులో కనుక పరిశీలిస్తే ఈ లిస్టులో ఈ యొక్క డిమిహెచ్ ఆఫీస్ పరిధిలోని స్టాఫ్ నర్స్ పోస్టులకి రెండు వేల నూట ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి అప్లై చేసినట్టు లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థుల యొక్క మార్కులు ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది కూడా ఈ రిమార్క్స్లో ఇక్కడ పొందుకోవటం జరిగింది మీరు ఈ యొక్క మెరిట్ లిస్టులో కానీ లేదంటే ఈ యొక్క రిమార్క్స్లో కానీ మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మీ యొక్క అభ్యంతరాలు మీరు ఆగస్ట్ పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపుగా తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు అలాగే నెక్స్ట్ పోస్ట్ కానీ పరిశీలిస్తే ఫార్మాసిస్ట్ గ్రేట్ టూ ఇందులో కూడా సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డి ఫామ్సీ కానీ లేదా బీఫార్మ్సీ కానీ తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చెప్పిన సీనియర్ ప్రకారం మాక్సిమం పది మార్కులు ఇక్కడ వేటేజ్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే కానీ అవుట్ సోర్స్గా పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు ఇక్కడ వేటేజ్ ఇవ్వడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం ఈ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ రిమార్క్స్లో మీరు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో కానీ ఏ హాస్పిటల్లో పనిచేశారు ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ పొందిపరచడం జరిగింది అంతే అది కాకుండా కొంతమంది అభ్యర్థులు రిజెక్ట్ చేయడం జరిగింది ఎందుకు ఎందుకు రిజెక్ట్ చేశారు కూడా ఈ రిమార్క్స్లో ఇక్కడ పొందుపరిచారు ఈ యొక్క రివాజల్ ప్రొవిజన్ లిస్టులో కానీ లేదంటే ఈ రిమార్క్స్లో కానీ మీకు ఎవరికన్నా సరే అభ్యంతరాలు ఉంటే మీ యొక్క అభ్యంతరాలను మీరు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖులో మీరు తెలియజేయవచ్చు అని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారనేది ఒకసారి లిస్టులో కానీ పరిశీలిస్తే ఈ ఫార్మాసిస్ట్ పోస్టులకి ఈ యొక్క ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకి పదమూడు వందల నలభై ఎనిమిది మంది అభ్యర్థులు అప్లై చేసినట్టుగా లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థులు మార్కులు కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ పొందుపడటం జరిగింది నెక్స్ట్ లిస్ట్ని కానీ పరిశీలిస్తే నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఈ యొక్క రివైజ్డ్ ప్రొవిజన్ లిస్టు మెరిట్ లిస్టుగా పరిశీలిస్తే ఇందులో కూడా సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను డిఎంఎల్టీ కానీ బిఎస్సి ఎంఎల్టి కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్గా తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చొప్పున వారి సీనియర్టీ ప్రకారం మ్యాక్సిమం పది మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఆ అభ్యర్థులు సరే గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్గాని అవుట్సోర్సెస్గా పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు ఇక్కడ వేటేజ్ ఇవ్వడం అవ్వడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని ఇక్కడ మెరిట్ ప్రకారం లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో మీరు గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్స్ కానీ ఏ హాస్పిటల్లో పనిచేసే లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు నోటిఫికేషన్లు మెన్షన్ చేసినట్టుగా ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా సరే ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసిన ఒక లిస్టులో కనుక పరిశీలిస్తే ఈ లిస్టులో మొత్తం ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఐదు వందల డెబ్బై మంది అభ్యర్థులు అప్లై చేసినట్టు లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వారికి వచ్చిన టోటల్ మార్క్స్ ఆ రిమార్క్స్ కూడా ఇక్కడ పొందుపడడం జరిగింది ఇక్కడ కొంతమంది మా అభ్యర్థుల యొక్క మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ రిమార్క్స్లో కూడా అని ఈ యొక్క మూడు రివైజ్డ్ ప్రోజన్ మెరిట్ లిస్టులో కూడా మీకు ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటే మీ యొక్క అభ్యంతరాలను ఆగస్టు పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపుగా డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్ కడప జిల్లా నందు మీ యొక్క అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు నేను ఈ మూడు రివైజ్డ్ ప్రోజన్ మెరిట్ లిస్టుని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే అప్లై చేసి ఉంటే కనుక ఈ యొక్క ప్రోజనల్ మెరిట్ లిస్టులని డౌన్లోడ్ చేసుకుని వారు వారికి వచ్చిన టోటల్ మార్క్స్ని అలాగే అభ్యంతర రిమార్క్స్ని కూడా చెక్ చేసుకుని వారి యొక్క అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ